హైదరాబాద్లోని వనస్థలపురం గణపతి దేవాలయంలో 54 రోజుల హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ కార్యదర్శి సోమయాజులు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ హనుమాన్ చాలీసా ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడి వర్షాలు కురిసి సుఖశాంతులు వర్ధిల్లుతాయని ఆయన వివరించారు. ఈ నెల 28న గణపతి దేవాలయం యొక్క వార్షికోత్సవం నిర్వహించబడుతుందన్నారు ఆయన. 29వ తారీఖు రోజు హనుమాన్ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. శ్రీ గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ వనస్థలపురం. నా పేరు వెంకటకృష్ణ స్వామియాజులు అంటారు. అయితే నేను ఈ దేవాలయానికి గత 36 సంవత్సరాలుగా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణంలో కానివ్వండి, దేవాలయం పునరుద్ధరణలో కానివ్వండి, అనేకమైనటువంటి మార్పులు చేయడంలో కానివ్వండి, మన పూర్తి సహకారం స్వామివారికి, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం నాకు కలగడం వలన వాటిలో పాల్గొనేటువంటి అభిరుచి నాకు కలిగింది. అయితే ఈ సంవత్సరం లోక కళ్యాణార్థం కలియుగ బ్రహ్మ అయినటువంటి హనుమంతుని యొక్క విశేషమైనటువంటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ 7/4/2019 నుండి ప్రారంభించి ఇంతవరకు 51 రోజుల పాటు ఎంతో వైభవంగా అనేక మంది భక్తులు వారు స్వయంగా పాల్గొంటూ మనశ్శుద్ధితో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ప్రముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 28వ తారీఖు నుండి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరపడానికి, దానిలో రేపటి నుండి ఉదయం 9 గంటలకు మరి గణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్రాల గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్లడం కన్నా బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్కి తీసుకువెళ్లమని పాస్టర్ ప్రవీణ్ కుమార్ శిష్యులు ఆ యువకుడి తల్లికి నచ్చ చెప్పారు. దీంతో సూర్యాపేట నుండి బెల్లంపల్లి తీసుకువచ్చారు. 5 రోజుల తర్వాత రాజేష్ చనిపోయాడని గుర్తించిన చర్చి సిబ్బంది హాస్పిటల్ తీసుకువెళ్లమని, కొన ప్రాణంతో ఉన్నాడని అబ్బాయి తల్లికి, నమ్మబలికి చర్చికి సంబంధించిన వాహనంలో బెల్లంపల్లి మొత్తం తిప్పారు. కానీ అప్పటికే కొడుకు చనిపోయాడని తెలుసుకున్న తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటనను జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలని తెలంగాణ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం, అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ మహాద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు స్వామివారి మూల విరాటును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను కేసీఆర్ దంపతులకు అందజేశారు. గుంటూరు జిల్లా
జిల్లా నాదెండ్ల మండలం నాదెండ్ల ఎండుగుంపాలెం మార్గంలో మంచునీటి కుంట వద్ద గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇతని వయసు 50 సంవత్సరాలు. క్షుద్ర పూజల నేపథ్యంలో ఎవరో గొంతు కోసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు స్థానికులు. సమాచారం తెలుసుకుని నరసారావుపేట డిఎస్పీ, నాదెండ్ల ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూన్ నెల 6వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. జూన్ 6 నుంచి నిర్వహించే 17వ లోక్సభ సమావేశాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారు. గత ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు 17వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ ఎంపీ సంతోష్ గాంగ్వర్ ఎంపికయ్యారు. ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్ ఎన్నిక జరిగే వరకు సభను నిర్వహిస్తారు. ప్రోటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడిని నియమించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బీజేపీ సైతం కొనసాగిస్తోంది. తిరుమలేశుడిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తుమ్మలగుంటలోని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. అక్కడి నుంచి తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని బేగంపేటకు సీఎం పయనమవుతారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో 1వ తేదీ నుంచి భక్తులు సంప్రదాయ వస్త్ర ధారణలతో ఆలయం యొక్క ప్రవేశించే విధానం అమలు చేయనున్నారు. ఆలయం ఈవో ఎంవి సురేష్ బాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సత్రంగదుల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉండేందుకు గాను భక్తులకు బయోమెట్రిక్ ద్వారా కేటాయింపు, డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లింపు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయ భద్రత విషయంలో రాత్రి 9 గంటలు దాటిన తర్వాత స్వామివారి తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం నడుమ భక్తులు సంచరించకుండా జూన్ 1 నుంచి అమలు చేయనున్నట్టు ఈవో సురేష్ బాబు తెలిపారు. ఆయన చూని అట్లాంటివి ఉండాలి, మిగతా అవి ఏవి కాకుండా సాంప్రదాయ దుస్తుల్లోనే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి కానీ వ్రతాలకు కానీ పూజా కార్యక్రమాల్లో కానీ ఆర్తన కార్యక్రమాల్లో కానీ పాల్గొనాలి మనం చేస్తున్నాము. అయితే ప్రస్తుతము రూములు రిజర్వేషన్ చేసుకుంటున్న భక్తులు అందరూ కూడా కొద్దిమంది మాత్రమే ఈ ఆధార్ కార్డు తీసుకురావడం జరుగుతుంది. భక్తులందరూ కంపల్సరిగా 1/7 నుంచి కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని మేము బయోమెట్రిక్ ద్వారా రూములు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా వారు ఆధార్ కార్డు అవి తీసుకొని బయోమెట్రిక్ విధానంలోనే రూములు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజర్వేషన్ చేసుకున్న డేట్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గంటల లోపలికి రానట్లయితే రిజర్వేషన్ చేసుకున్న టైంకి 2 అవర్స్ తర్వాత రాకపోతే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. వారు కట్టిన డబ్బాలు వాపసు ఇవ్వకపోగా రూమ్ కూడా వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నారు.
చంద్రబాబుపై నెగిటివ్ ఓటుతో జగన్ అధికారంలోకి రాలేదని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్ కు ఓటేశారన్నారు. జగన్ 50% ఓట్లతో గెలవడం గొప్ప విషయమని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందిస్తామని జగన్ చెప్పడాన్ని ఆయన స్వాగతిస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులకు జగన్ వ్యాఖ్యలు నాంది పలకాలన్నారు ఉండవల్లి. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పారు మొత్తం ఎంటైర్ అధికారులందరూ మనకు వ్యతిరేకమైపోతారండి, మొత్తం ఆఫీసర్లందరూ వ్యతిరేకమైపోతారు, బిగినింగ్ లోనే మనం ఇలాంటి పని చేస్తే చాలా ఇది వస్తుందని. రాజశేఖర రెడ్డి గారికి అయితే నచ్చింది, తప్పే ఉందాయా, ప్రభుత్వం జీతం ప్రజలు ఇస్తున్న జీతాలు డైరెక్ట్ గా అన్ని పెట్టచ్చు కదా అని, అది కూడా ఆలోచన చేయండి. ప్రజలకి ఆ ప్రభుత్వ అధికారి ఎవడన్నాడో, ప్రభుత్వ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది నాది అనే ఫీలింగ్ కామన్ పబ్లిక్ కి కలిగిన రోజున కరప్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? కేరళలో ఉంది అది, ఎక్కడో కాదు కేరళలో, ఒక్కసారి చూడండి ఎలా నడుస్తుందో. కేరళలో బోట్లు గీట్లేం పెట్టరు, కానీ కేరళలో ఎవడు కూడా రూపాయలు లంచం ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఇవ్వాలి లంచం? అసలు మామూలుగా ఆఫీస్కే వెళ్ళడం, ఓ లెటర్ రాస్తాడు ఆఫీస్కి, రిప్లై రాకపోతే వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు రెండు స్ట్రాంగ్, రెండు పార్టీలు ఆనెస్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే కరప్ట్ ఎవడైతే వాడిని ఓడిచ్చేస్తారు ప్రజలు. మీకు అనేక సార్లు చెప్పాను, చీఫ్ మినిస్టర్ మీద, ఉమెన్ చాందీ మీద 80 లక్షల రూపాయల స్కామ్ కి ఫైరింగ్ అయి నలుగురు చచ్చిపోయి గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్నారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గెలిచిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. తాను ఓడిపోయినంత మాత్రాన నిజామాబాద్ను వదలనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు కవిత. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. పదవుల కోసం టీఆర్ఎస్ ఎన్నడూ పనిచేయలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. పదవుల కంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. దేశంలో బీజేపీ వస్తుందనే విశ్వాసంతోనే నిజామాబాద్లో ఆ పార్టీని గెలిపించారని తెలిపారు. రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటి ఉంటాయి, ఒడిదొడుకులు అనేటటువంటివి ఉంటాయి, కానీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా పదవుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినటువంటి పార్టీ. మనము కూడా వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమంలో అయినా ఇంకెప్పుడైనా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులం. ఈ నేను నాది నిజామాబాదే, నేను నిజామాబాద్లోనే ఉంటాను, నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదు. తెలంగాణ కోసమైనా, నిజామాబాద్ కోసమైనా, ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తల కోసమైనా, ప్రజల కోసమైనా పదవులు ఉన్నా లేకున్నా తప్పకుండా పనిచేస్తాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని, మరి దేశంలో అధికారంలోకి వస్తుందేమో అన్నటువంటి ఒక ఆశతోని భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపించినట్టుగా కనబడతా ఉన్నది. మరి మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ పైన అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నట్టుగా కనబడుతున్నది. నిజామాబాద్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థి వారి పార్టీ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి, నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరొక మారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది, పార్టీలో ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీ బాగుండడం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఎప్పుడైనా మీతో ఉంటాం, ధైర్యం కోల్పోవద్దు. ఓటమిలో ఉందాగా ఉండడం అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం మనకు నేర్పించింది. ఉందాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం అందరం కూడా కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీరు సీసాలతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన హైదరాబాద్లోని బేగంపేటలో చోటు చేసుకుంది. నగరంలోని బేగంపేటలో బోల్తా పడిన బీర్ల లారీ సంగారెడ్డి నుంచి ఉప్పల్ వెళ్తోంది. బీర్ల లోడ్తో ఉప్పల్ వెళ్తుండగా మార్గ మధ్యంలో బేగంపేట వద్ద ప్రధాన రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని బీరు సీసాలన్నీ చెల్లా చెదురుగా రోడ్డు మీద పడిపోయాయి. దీంతో బేగంపేటలో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. లారీ నుంచి కింద పడిన బీరు సీసాలు చోరీ కాకుండా పోలీసులు లారీ వద్ద కాపలా కాయాల్సి వచ్చింది.
తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వైసీపీ అధినేత ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. వీవీఐపీలు ప్రజలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు చేస్తున్న ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జగన్ కు వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోనూ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వారణాసిలో గెలుపు తనలో అసాధారణ విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాని మోదీ. కాశీ శక్తిని శాంతిని ఇస్తుందన్నారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఇవాళ ఆయన మాట్లాడారు. తన గెలుపు కోసం కష్టపడిన కాశీలోనే బీజేపీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మొదటిగా తాను బీజేపీ కార్యకర్తను అని, ఆ తర్వాతే దేశానికి ప్రధానమంత్రి అని స్పష్టం చేశారు. రిలాక్స్ అయ్యే సందర్భం చాలా అరుదుగా వస్తుందని, ప్రచారం ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకే కేదార్నాథ్ వెళ్లినట్లు మోదీ చెప్పారు. పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు విన్నానన్నారు. వారిని సంతోష పెట్టడమే తన మంత్రమన్నారు. తప్పుడు అభిప్రాయాలను క్రియేట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ అవన్నీ అబద్ధమని రుజువయ్యాయన్నారు. వారణాసి ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మోడీని మరొకసారి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ తర్వాత అభ్యర్థి తన నియోజకవర్గంలో పర్యటించకుండా జరిగిన ఎన్నికలు ఇవే ప్రథమమని అమిత్ షా వెల్లడించారు. ఇది తన నియోజకవర్గ ప్రజల పట్ల మోడీకి ఉన్న నమ్మకానికి రుజువన్నారు అమిత్ షా. इस चुनाव अभियान को चलाया वैसे भाई श्री अमित भाई शाह यहां के लोकप्रिय मुख्यमंत्री योगी जी प्रदेश के अध्यक्ष महेंद्रनाथ जी और काशी के सभी श्रेष्ठ बंधुजन